Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మీరంటే ఛాలెంజ్ చేశారంటే 48 గంటలు మేము వచ్చి తాకు ముడిచామంట, మేము పారిపోమంట, ఇది వచ్చి పెద్ద పుల్ అంట, మేము వచ్చి పిల్ల అంట. ఏం మాటలు అవి? పనికి మాల మాటలు నీ విను. దానికి వచ్చి గంట గంటకి చర్చలు, ఇంకా దానికి మీద వచ్చి వితరణలు వివరణలు ఇవి, ఇంకా పనికి మాల వివరణలు పనికి మాల చర్చలు పెట్టుకొని ఏం ముద్రించామని ఆ రోజు చెప్పారంట. ఎస్, ఎందుకు చెప్పారు? కడుపు బాధతో చెప్పారు. 5 సంవత్సరాల అద్భుతమైన అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడికి ఎంత అద్భుతంగా తయారవలసిన అవసరం అవకాశాన్ని దాని అందరి సంవత్సరాలు తయారు చేసి ఇంకేదయ్యా వచ్చి చూస్తాడు, ఏం చూడడానికి వస్తాడు అతను అని చెప్పాను. ఎస్, ఇవాటిగా మాట మాకు అంటూ ఉన్నాను. అనలేదు అనలే, సందర్భం ఏం సందర్భం అది? ఏం చేసావు నువ్వు అక్కడ? ఎందుకు 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 కేంద్రం ఎప్పుడు ఇచ్చింది? శివరామకృష్ణ కమిటీ వేసాం, కానీ రాష్ట్రం వచ్చి ఈ రకమైన నిర్ణయం తీసుకుంది ఆనాటి రాష్ట్రం, ఆనాటి ప్రభుత్వం. మాకు మాకు దాంట్లో దాంట్లో భాగస్వామ్యం లేదని ఎందుకు చెప్పింది? ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఇప్పటికైనా మైండ్ సెట్ మారుతుందా చంద్రబాబు నాయుడు అంటుకోకి? పార్టీ పోయినా పర్వాలేదు, ఎమ్మెల్యేలు పోయినా పర్వాలేదు, ఎంపీలు పోయినా పర్వాలేదు, ఎవరు పోయినా పర్వాలేదు, కానీ ఆయనకు మాత్రం, ఆయన సమాజం ఏమైపోయినా పర్వాలేదు, కానీ ఆయన సమాజవర్గం మాత్రం ఆయన మాత్రం బాగవ్వాలి. ఎక్కడ బిరామీలు అందరూ బాగా బాగుపడాలి. వాళ్ళ కోసమే ఈ ప్రభుత్వం, వాళ్ళ కోసం ప్రజలు వచ్చి మనల్ని ఎన్నుకున్నారు. ఏంటిది ప్రజాస్వామ్యంలో 10 మందికి 10 మందికి అవకాశం కల్పించి ఏర్పాటు చేసుకోవాలి. ఇవాళ చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, విశాఖపట్నం ప్రజలు, విశాఖ ఉత్తరాంధ్రలో ఉన్న ప్రజలు అందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. ఇందులో ఈ రాష్ట్రంలో అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. రాయలసీమ ప్రాంత ప్రజలందరూ అసత్వం చెందిన రాయలసీమకి ఇక్కడైనా సరే మాకు కూడా ఈ ఫలాల్లో భాగం కావాలని కోరుకుంటున్నారు, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. ఇంతెందుకు? విజయవాడ గుంటూరులో నిన్న వరకు రియల్ ఎస్టేట్ చూసుకుంటే అక్కడ ఏ రకంగా ఉందండి? ఇవాళ విజయవాడ గుంటూరులో వెళ్ళండి, ఏ రకంగా ఉంది చూడండి. అక్కడ ఏ రకంగా తయారయ్యావు? ఆ ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం అంటే 13 జిల్లాలు, ప్రభుత్వం అంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు 5 కోట్ల మంది లేదా 6 కోట్ల మంది ఎంతమంది ఉంటే ప్రజలు, ఆ సంఖ్య ప్రభుత్వం. అంతేగాని ఏ ఒక్కరో ఏ ఇద్దరో లేకపోతే ఏ ఒక సమాజవర్గం కాదు ప్రభుత్వం అంటే. ఇవాళ మొత్తం తగడు పెట్టి తయారైపోయాడు. ఇవాళ చూస్తే నేను ఈనాడు పేపర్ ఉదయాన్నే ఈనాడు పేపర్ చూసి అందరూ చూసి ఆశ్చర్యపోయాను. ఏంటి భాష ఏంటి, చంద్రబాబు నాయుడు ఏంటి అంటే ఆయన ఏమనుకున్నాడు ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలందరూ అక్కర్లేదా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలందరూ అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం వరకు ఈ 4 జిల్లాలు ఈ రాష్ట్ర మ్యాప్ లో లేవా? ఏంటి లేదు అంటే ఆ రాయలసీమ 4 జిల్లాలు ఈ మ్యాప్లో లేవా? అంటే రాష్ట్రం కానీ ఇది అని అనుకుంటే ఒక అమరావతి 29 గ్రామాలు అనుకుంటున్నాడు ఆయన? ఏ రకంగా? అలాగే సమయం పాటిస్తున్నాం, చూద్దాం చూద్దాం 3 రోజులు పెట్టి పత్రికలు టీవీలు చూస్తున్నాం, అలాగా పరిశీలిస్తుంటుంటే అసలు ఏమిటి అర్థం అవట్లే. ఏదో పిచ్చి పిలిపోయి ఏదో ఏదో ఆయన ఏదో గర్వ సాధించట్టు ఎవడో పారిపోయి రేపు పెళ్ళిండి వచ్చి ఏం చెప్తావు, రేపు పెళ్ళి వచ్చి ఏం చెప్తావు, ఏముంది చెప్పడానికి నీ దగ్గర? ఏం ఉద్ధరించామని, ఏం సాధించామని ఏమి చెప్తావు? చేసిన మరి నీ కూడా తప్పు పనులు చేసి 5 సంవత్సరాలు ఇంక 20 సంవత్సరాలు వెనక్కి పోయి ఇంతకు ముందు కూడా చెప్పాను. ఆయన చెప్పడం కాదు, నేను చెప్తున్నా, మేము పదే పదే చెప్పి మళ్ళీ చెప్తున్నాం. రాష్ట్ర విభజన కంటే
చంద్రబాబు నాయుడు గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఆయన సాగించిన పాలన ఆయన పనితీరు తీసుకునే విధానాలు ఈ రాష్ట్రం తరగ అభివృద్ధికి అగాధం అయిపోయాయి ఇంకో 20 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయాయి ఈ రాష్ట్రాన్ని ఆయన చేసిన తీరు ఇది ఇవాళగా చెప్తుంది ఇంతకు ముందు కూడా చెప్పాం సమకేంద్ర ఉద్యమం జరిగింది రాష్ట్ర విభజన జరుగుతుందా నేపథ్యంలో నేను ఆ రోజు ముమ్మడి రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాను కేంద్రం వచ్చి పిలిచింది ఏం దీని మీద మీ నిర్ణయం ఏం జరిగింది అంత సున్నితమైన అంశం రాష్ట్రానికి సంబంధించిన అంశం అయినప్పుడు ధైర్యంగా ఆ సమాజానికి వెళ్ళి ఎస్ ఇది నా రాష్ట్రం నా సొంతం రాష్ట్రం విభజించడానికి వీల్లేదని ఎందుకు చెప్పలేకపోయావు ఎందుకు చెప్పలేదు మా నేను సమైక్య అని చెప్పి ఎందుకు చెప్పలేదు చెప్పి అడుగుతున్నాను నేను ప్రత్యక్ష సాక్ష్యం ప్రతి అంశంలో కూడా ఉన్నాను కడుపు తరుక్కుపోయింది ఇంకా నీ తాలూక సాక్ష్యాలకి బతుకున్నారు ఇంకా రోస ఇలాంటి వ్యక్తులు ఇంకా బతుకున్నారు ఏం జరిగో అంతర్మతంగా మాకు తెలుసు నువ్వు చేసిన నీచమైన కుటుంబమైన చర్యలకి చేసి తీసుకున్న నిర్ణయాలకి నువ్వు ఇచ్చిన లేఖలకి ఈ రాష్ట్రంలో ఏం జరిగే పరిణామాలు మాకు తెలుసు ఎవరు మేము ఎవరు ఇంకా లేదు తప్పుడు పనులు చేసి చేసిన పనులు చేసి నీ రాజకీయ స్వార్థం కోసం స్వలాభం కోసం పెద్ద పెద్ద మాటలు వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నాడు ఇవాళ మళ్ళీ పెద్ద పెద్దగా మాట్లాడుతున్నాడు వీళ్ళంతా మళ్ళీ ఆ గతాన్ని మళ్ళీ జ్ఞాపకం తీసుకొస్తున్నాడు ఇవాళ ఈయన ఉద్ధరించింది దానికి ఏం ఆ రోజు కమిటీ వేసి మరి మాది రాష్ట్ర విభజన మా తాలూకా సిద్ధాంతం మా పాలిట్ బ్యూరో చెప్పింది చెప్పింది ఎర్రవ నాయుడు గారితో లెటర్ పంపలేదు ఎర్రనాయుడు గారి అధ్యక్షుని కమిటీ వేసి చెప్పలేదా మీరు లేదు డిసెంబర్ 7వ తారీఖు నాడు రాజశేఖర గారి అధ్యక్షున కేంద్రం వచ్చి సమావేశం పెట్టమంటే పెడితే ఎందుకు ఎందుకు నువ్వు నీ అందరికి ఎందుకు కావాలి ప్రతిపక్ష నాయకుడిగా నీ తాలూకా తాపేదారుని అశోక్ గజరాజుని లేకపోతే నాగం దేవాదర్ రెడ్డిని లేకపోతే చనిపోయిన ముద్దుకృష్ణాన్ని పంపించి ఏం చెప్పు రాష్ట్ర విభజన మా చేయమని చెప్పని ఆ రోజు చెప్పలేదు అనుకోకుండా అసెంబ్లీలో తీర్మానం పెట్టమని ఈ ముగ్గురు నాయకులు వాదించలేదా ఆ సమావేశంలో నేను లేనా ఏంటిది తర్వాత కేంద్ర హోంశాఖ వచ్చి మళ్ళీ పిలిచి మళ్ళీ సమావేశం పెట్టి మళ్ళీ తుత్తుపో ఆఖరిగా మీ నిర్ణయం చెప్పమంటే మేము పాలిట్ బ్యూరో సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నాం ఇదే మాది అంతిమ నిర్ణయం చెప్పిన మాట వాస్తవం కాదా ఏం రాష్ట్ర ప్రజలందరూ మర్చిపోయారు అనుకుంటున్నావా నువ్వు నీ నోటు తమ్మాయింపు నీ నోటు మాట మాట్లాడితే అంటే అదే అనుకుని అందరూ మర్చిపోతారు అనుకున్నావా ఏంటిది ఇవాళ వచ్చి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మా పార్టీ విధానం వికేంద్రీకరణ ఆ నిర్ణయం ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ గుమ్మం ముంగిటిగా పరిపాలన రావాలని గ్రామ స్థాయి నుంచి ఇవాళ ప్రచారం చేసుకుంటూ వ్యవస్థని పునరుద్ధరిస్తూ కార్యక్రమాలు చేస్తున్నారు ఫస్ట్ వచ్చి వాలంటరీ వ్యవస్థ విలేజ్ విలేజ్ సెక్రటరీ వ్యవస్థ తీసుకొచ్చాం రేపు జిల్లాలో చేయబోతున్నాం ఉన్నా 13 జిల్లాలని 23, 25, 26 భౌగోళికంగా అధ్యక్షులు వేసి వాళ్ళు ఏం చెప్తే ఆ ప్రకారం సాంకేతిక పరంగా ఇబ్బందులు లేకుండా ఎవరు ఏం ఇబ్బందులు లేకుండా చేయాలని అన్నయం తీసుకుని ఆ కార్యక్రమం చేయబోతున్నారు అందులో భాగంగానే పరిపాలన వికేంద్రీకరణకు వచ్చి 3 రాజధానులు చేసి ఒక దగ్గర లెజిస్లేటివ్ క్యాపిటల్ ఒక దగ్గర ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక దగ్గర వచ్చి జ్యుడిషియల్ క్యాపిటల్ అని నిర్ణయించి 3 ప్రాంతాలకి 3 పూర్వం ప్రజల తాలూకా అభ్యర్థంగా చేస్తున్నారు చేస్తుంటే ఏంటి చూస్తుంటే అంటే నీకు 29 గ్రామాలను నీ సామాజిక ప్రజలు తప్ప మరి మా మీ ఎవరు అక్కలు ఇక్కడ ప్రజలు కాదనుకుంటున్నావు నువ్వు అంటే రేపు ఉదయం రండి రండి రేపు వస్తానంటే ఏం అలా అంత నమ్మకం ఉంటే నీ మీద నమ్మకం ఉంటే చెయ్యి ప్రయత్నం చేయి ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏంటి ప్రయత్నాలు చేస్తారు వాళ్ళకున్న పదవులు ఉంటే రాజీనామాలు చేసి మళ్ళీ ప్రజల్లో ఎన్నుకుంటారు జరిగేది కదా పూర్వం జరిగాయి కదా అలాంటి పరిణామాలు
తెలుసు కదా నువ్వు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆ రోజు ఆయన ఆయనతో పాటు ఇన్ని ఎమ్మెల్యేలు అందరినీ రాజా మధ్య నుంచి ఏ రకంగా ఎన్నికల్లోకి వెళ్ళాడు చూసాం కదా నువ్వు చూస్తావు మేము చూస్తాం ఒక విధానం ఒక సిద్ధాంతం ఒక మాట మీద ఇదిగో ఇది నా తాలూకా మాట ఇది నా విధానం ఇది నా మాట అని చెప్పి వెళ్ళాడు కదా వెళ్ళు సిక్కుపోతారు ఎవరైనా సరే ఈ మాటలు మాట్లాడుతూ చూస్తుంటే చచ్చా ఫైనల్ చూస్తుంటే ఏమంటుంది ఎంతసేపు ఆయన కొడుకు ఆయన ఆస్తి ఆయన ప్రాపర్టీస్ దాని మీద వచ్చి వాల్యూ యాడ్ అవ్వాలి పెరిగిపోవాలి ఆయన బెనామీలు బాగోవాలి ఇవి తప్ప ఇంకొక వ్యాపకమే లేదు దానికి వచ్చి తందన ఒకరితో బయలుదేరుతారు కన్స్ట్రక్ట్ లేదు మాటలు లేదు భాష లేదు ఇష్టరాజ్యంగా వల్గర్గా వాళ్ళ నోటికి ఏది మాటలు వస్తే ఆ మాటలు మాట్లాడతారు ఏ రకంగా తయారైందంటే మళ్ళీ 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 మేము చెప్తున్నాం దయచేసి రాష్ట్ర ప్రధానికి అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమతం ఈ రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల తాలూకా సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా ఉన్న 5 కోట్ల మంది మారుమూల ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర అభివృద్ధి ఫలాలు అందాలని సంక్షేమ ఫలాలు అందాలని ఏ ఒక్కరు కూడా ఏ విధంగా ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలని ఏ చిన్న ఇబ్బంది వచ్చినా బాధ వచ్చినా ఈ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు పర్వాలేదు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా మామ ఉన్నాడు మా అనుకునే ఒక ధైర్యంగా స్థైర్యంగా బతికే విధంగా ఉండాలని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేస్తుంది పూర్తిగా ఉన్నాం ఇలాంటి మాస్కారి మాటల్ని ఇలాంటి వీధి నాటకాలని ఇలాంటి క్షుద్ర రాజకీయాలని నీచమైన ఆలోచనతో ఆలోచన చేస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అండుకోలాంటి మా చెప్తున్న మాటలని పెట్టండి దయచేసి ఆ పత్రికలు ఆ టీవీలు గంట గంటకి ఉతకొన్నప్పుడు మరి ఎలా సహిస్తున్నారో మరి రాష్ట్రంతో తెలియట్లేదు కానీ ఆ సహిస్తున్న కొద్దిమంది కూడా దయచేసి దరిస్తుంచండి ఆ వచ్చినప్పుడు ఛానల్ మాసుకుని ఇంకో ఛానల్ చూడండి హాయిగా మీ ఉల్లాసంగా ఉంటుంది హాయిగా ఏ కామెడీ ఛానల్ చూసుకుంటే దాని మీద పెట్టరు మనకు ఆరోగ్యం కూడా ఈ కరోనా టైంలో నుంచి బాగుంటుందని చెప్పి కోరుతున్నాను అదే కదా చెప్పాను బాబు ఇప్పుడు నేను చెప్పింది ఇందాక చెప్పింది అదే కేంద్ర హోంశాఖ హైకోర్టుకి రాజధాని ఇది ఇప్పుడు నేను చదివిన అవే నీకు చెప్పినవన్నీ కూడా నేను చదివింది అదే బాబు రాజధాని రిక్విజిషన్ 2016 కేంద్రంగా 2014 విభజన చట్టంలో సెక్షన్ 6 ప్రకారం కేంద్ర కమిటీ కేంద్రం 2014 శివరామకృష్ణ ఆధ్వర్యంలో కేంద్రానికి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది రాజధాని ఎక్కడ పెట్టడానికి కమిటీ పరిచయం జరిపింది ఆగస్టు 30, 2014 నివేదిక సమర్పించిన శివరామకృష్ణ కమిటీ 2015లో అమరావతి నాటి రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది అమరావతిని రాష్ట్ర ప్రభుత్వం రాజధానిగా ప్రకటించింది అమరావతి రాజధాని ప్రకటించడంలో కేంద్రానికి ఎలాంటి పాత్ర లేదు అంటే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికని పెడచెవిన పెట్టింది బొట్టలో తోసి బొట్టలో పడిసింది అనడానికి అర్థమే సొంతంగా వేసిన నాలాంటి మంత్రి నారాయణతో వేసిన కమిటీతో చేసిన ఆ ప్రయోగం ఆ స్వార్థం కోసం సొంతం కోసం రాష్ట్రం కాపాడే కోసం చేస్తుంది కాబట్టి జూలై 31న 2020 ఏపీ ప్రభుత్వం పరిపాలన వికేంద్రీకరణ చేసింది పరిపాలన వికేంద్రీకరణ సంబంధించి గెజెట్ విడుదల చేసింది గెజెట్ ప్రకారం ఏపీలో 3 పాలనా కేంద్రాలు ఉంటాయి కేంద్రం 3 పాలనా కేంద్రాలు రాజధానిగా గెజెట్ పేర్కొంది కేంద్రం గెజిట్లో శాసనసభ రాజధాని అమరావతిని పేర్కొన్నారు కేంద్రం గెజిట్లో పరిపాలనా రాజధాని విషయాన్ని పేర్కొన్నారు కేంద్రం గెజిట్లో న్యాయ రాజధానిగా కర్నూలు పేర్కొన్నారు కానీ అంటే అర్థం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పరిధిలో ఉంది ఇది తప్ప కేంద్రానికి ఎటువంటి సంబంధం లేదు
ఆనాడు చేసింది అది దానికి కేంద్రంతో సంబంధం లేదు, ఈనాడు చేసింది కేంద్రం సంబంధం లేదు, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు చేసుకున్నారు అని చెప్పడానికి ఇది దర్శనం. అవునా కదా? మరి ఇంకేంటి తెగచ్చిపోయింది? మరి ఈయన వచ్చి ఊరిక ఆపు చొప్పాలు పెట్టుకో అని చెప్పి పీపీఎల్కి వచ్చే పెట్టారు. పీపీఎల్కి మరి మన మన గుజరాత్ ప్రభుత్వం కూడా పీపీఎల్ వెనక్కి తీసుకుంది కదా. నువ్వు అడ్డుగోలుగా ఎవరికైనా తాకట్లు పెట్టేస్తే, నువ్వు అడ్డుగోలుగా ఎవరికైనా రాష్ట్రం రమ్మేస్తే వచ్చే ప్రభుత్వాలు కూడా దాన్ని ఆచరించాలంటే ఎలాగా? ఈ ధర్మ నీకు అధికారం ఇచ్చారని చెప్పిన అడ్డుగోలు కార్యక్రమాలు చేస్తే మంచి చేస్తే ఎవరు రక్షిస్తాం, దాన్ని కొనసాగిస్తాం. ఎస్ పర్వాలేదు మంచి కార్యక్రమాన్ని తప్పుడు పనులు చేసి దోపిడీ కార్యక్రమాలు చేసి నేను చేశాను కాబట్టి నువ్వు దాన్ని అమలించాలంటే నీ విధానం ఇది మా విధానం మాది ఎందుకు అనుభవిస్తావు? అర్థం దేనికోసం?